Friends, andariki swagatham. Ikkada video anedi daichesi complete ga chudandi. Deentlo entante price action indicators manam use chesukoni oka system anedi design chesukunnam. Idi andariki kodanu kottaga market lo unna vallaki even 5 10 years experience unna vallaku kuda definitely ga help avutundi. Munduga entante expert avataniki manaki prati field lo kuda ento kontha hard work anedi అవసరం అవుతుంది. సో ఆస్ట్రోఫిజిక్స్కి మనకి 26,000 అవర్స్ అనేది అవసరం అవుతుంది ఓవరాల్గా. అదేవిధంగా ఇక్కడ చూస్తే హైయెస్ట్గా న్యూరో సర్జరీ 42,000 అవర్స్ అనేది కావాలి. మనకి పోకర్ ఏదైతే ట్రేడింగ్ ఉందో అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, అట్లీస్ట్ 7,680 అవర్స్ అనేది అవసరం అవుతుంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనం ఒక 10,000 అవర్స్ అనేది స్టడీ చేయాలన్నమాట ఏది మార్కెట్ గురించి, అప్పుడే మనం ఎక్స్పర్ట్ అనేది అవ్వగలం. సో సిస్టమ్ ట్రేడింగ్ అంటే ఇందులో రెండు ఉంటాయి ఫ్రెండ్స్, డిస్క్రిషనరీ ఉంటుంది, ఆటోమేటెడ్ ఉంటుంది. మనకు తెలుసు డిస్క్రిషనరీ అంటే డైరెక్ట్గా మనమే డెసిషన్స్ అనేవి డిజైన్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్. అదేవిధంగా ఆటోమేటెడ్ అంటే కొన్ని ఇండికేటర్స్ ఫాలో అవుతాం, అవి ఏవి సిగ్నల్స్ ఇస్తే బ్లైండ్గా వాటినే ఫాలో అవుతాం. బట్ ఇక్కడ మనం చేసే సిస్టమ్ ఏంటంటే రెండు ఉంటాయి, దీంట్లో డిస్క్రిషనరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే రిఫరెన్స్ కోసం కొన్ని ఇండికేటర్స్ కూడా యూటిలైజ్ చేసుకోవటం ఉంటుంది అన్నమాట. నేనేంటంటే సింపుల్ థింగ్స్ వర్క్ అవుతాయి అని చెప్పి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో మనం ఎప్పుడైతే సింగిల్ టాస్క్ మీద ఫోకస్ అనేది చేయగలిగితే ఎన్ నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి మార్కెట్లో, అవన్నీ కూడా మనం చేయలేం. ఓకే, రోజుకో స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తూ పోతే మనకి అవుట్కమ్ అనేది తెలియదు, మనకి ఒక గ్రిప్ అనేది రాదనమాట. సో ఇక్కడ సింపుల్గా మనం ఫ్యూ ఇండికేటర్స్ మాత్రమే వాడతాం అండ్ ప్రైస్ యాక్షన్ చూస్తాం, కొద్దిగా ఎక్స్పీరియన్స్ కూడా యూటిలైజ్ అవుతుంది, యూస్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రేడింగ్లో. ప్రైస్ యాక్షన్ అంటే వెరీ సింపుల్, దీంట్లో కన్సోల్డేషన్ అంటే ఏంటి, బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ కూడా మనం ప్రైస్ యాక్షన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇండికేటర్స్ మెయిన్ మనం యూస్ చేసుకునేది మ్యాగ్డి, మొమెంటమ్ అండ్ డిఎంఐ, మూడు ఇండికేటర్స్ అనేవి. మేబీ ఇంకొక ఇండికేటర్ అనేది డిస్కస్ చేస్తాం, బట్ ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక రిఫరెన్స్ తీసుకొని మార్కెట్ యొక్క కండిషన్ని, మార్కెట్ యొక్క మొమెంటమ్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తాం. ట్రెండ్ కంటిన్యూషన్ కోసం మన సూపర్ ట్రెండ్, మూవింగ్ యావరేజెస్ అండ్ వివ్యాప్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చార్ట్ అనేది, దీనిలో ఇది ఏడిఐఎక్స్ అండ్ ఇది మ్యాగ్డి, కిందది వచ్చేసరికి మొమెంటమ్. బట్ ఏంటంటే మినిమం ఏంటంటే 3 మంత్స్, అసలు మినిమం 3 మంత్స్ కాదు 6 మంత్స్ అని అనుకోవచ్చు. మనం ఏంటంటే కీప్ ఆన్ ప్రాక్టీస్ అనమాట, ప్రాక్టీస్ చేయాలి. అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎప్పుడు మనం ట్రేడింగ్కి దూరంగా ఉండాలి, ఎప్పుడు మనం అగ్రెసివ్గా పొజిషన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి, ఇవన్నీ కూడా మన మార్కెట్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. ఈ కోర్స్ వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా హై ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని చెప్తాను, ఎందుకంటే ఇది ఏదో 1-2 డేస్ చేసి వదిలేసేది కాదు, మనం డైలీ డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ప్రైస్ యాక్షన్స్ మారిపోతూ ఉంటాయి ఎవ్రీడే కూడా, ఏంటంటే కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తుంటాయి, అవే ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటాయి. సో వాటి గురించి కూడా మనం చాలా డెప్త్గా అనలైజ్ చేసుకోవాలి, డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఇది హై ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఇది. బట్ ఏంటంటే ఎఫర్డబుల్ ప్రైసెస్ దగ్గర దీన్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమన్నా క్వైరీస్ అండ్ డౌట్స్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీ క్వైరీస్ అండ్ డౌట్స్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజుకి, స్టే ట్యూన్, ధన్యవాదాలు.